సానుభూతిక ఒక వార్త రాయటాక్, ఒక ఫోటో వేయటాక్, తప్పులు చేసిన పాపాలు చేసినటువంటి దుర్మార్గుల్ని ఖండిస్తూ ఒక్క వార్త. ఇక మనోడు అక్కడ ఉన్నాడు, ఎనగడగేద సామెత చెప్తారు మా ఊళ్ళో. తండ్రి అంట నూతి కట్టి మీద ఏదో చేస్తే కొడుకు నూతులోనే చేశాడంట. తండ్రి రకంగా ముసల తండ్రి రకంగా బరి తెగిస్తే పాప కొడుకు అంటున్నాడు, రిశాంతరెడ్డి నిన్ను గుర్తుపెట్టుకుంటా, రిశాంతరెడ్డి నీ కంటికి ఆపరేషన్ చేయిస్తా. ఏం చేయిస్తా, నువ్వు పోలీసులు ఎందుకు బయటికి రాలేవు, చుట్టూ పోలీసులు కావాలి, ఇప్పుడు కూడా పోలీసులు కావాలి. మా లోకేష్ బాబుకు పోలీసులను తగ్గించేశారు, 350 మంది పోలీసులు ఉంటే ఇంకేంటారు బాబు, అంతలా వాడికి అంతకన్నా ఇంకేమిస్తారు. పోలీసులు తగ్గిస్తే ఏడు చేస్తుంటారు, పోలీసులు లేరంటారు. అంటే జనం లేరు కాబట్టి పోలీసులే జనం కింద కనపడాలేంటి మీకు? 350 నుంచి 500 మంది పోలీసులు, పోలీసులు లేనితే భయం, పాదయాత్ర చేయలేరు. రాత్రి 9 ఇంటికి సభ అయితే తెల్లారేపటికి మామూలు ఎక్కడున్నా అంటే 35 కిలోమీటర్ల అవతల ఉంటాడు. అదేం పాదయాత్ర మనకు తెలియదు. ఈ పొడిచే పోటుగాడు చెప్తాడంట, పోలీసులు ఎందుకు బతకలేడు, పోలీసుల సంగతి చూస్తాడంట. ఏంటి నువ్వు చూసేది పోలీసుల సంగతి? మన ఇంటి వాళ్ళకి కావాలి, మనకు కావాలి, ఆఖరికి ఇంట్లోంచి కాలు బయటికి పెట్టే పరిస్థితి లేదు, గడప దాటే పరిస్థితి లేదు. అధికారంలో ఉండగా సంవత్సరం పొడ్డోడిని బజారుకి కూడా పంపించే పరిస్థితి లేదు. పోలీసులు లేందే, పోలీసులు కావాలి. కళ్ళు పోగొట్టి పోలీసుల మీద దాడి చేసి కళ్ళు పోగొట్టి గుండాలు ఆపరేషన్ చేయిస్తారంట, కళ్ళు పోగొట్టిన గుండాలు ఆపరేషన్లు చేయిస్తారంట. ఎంత మదం, ఎంత బలుపు! వీళ్ళ బాధ అంతా ఏంటండి? ఈ తండ్రి కొడుకుల బాధ అంతా, ఈ ముసలి తండ్రి పడుసు కొడుకు బాధ అంతా ఏంటయ్యా అంటే, ఎస్పీ రిశాంత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలను మురగా కాల్చినట్టు కాల్చలేదు, పశువులు కాల్చినట్టు కాల్చలేదు. అరే మన కుట్ర భగ్నం అయిపోయింది, మనల్ని కాల్చేస్తే బాగుండేది కదా, మన రాజకీయం బాగుండేది కదా, మన కుట్ర ఫెయిల్ అయిపోయిందే. ఊగిపోతున్నారు రిశాంత్ రెడ్డి మీద, రిశాంత్ రెడ్డి. మన వాళ్ళు మామూలుగా మాటగా రిశాంత్ రెడ్డి అన్నప్పుడు మనలో కమ్మోళ్ళు చేయలేదంటే, ఆఫీసులు జిల్లా ఎస్పీలు లేరేంటే, అన్ని జిల్లాలు కాయలేక కలెక్టర్లను ఎస్పీలు దాదాపుగా 13 జిల్లాలు ఉంటే 7 జిల్లాలు అయ్యే ఉండేవాళ్ళు కదా. పోలీసు వాడికి రెడ్డి ఏంటి, కమ్మ అయితే ఎవడేంటి, కులం ఏంటి పోలీసు వాడికి? వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేస్తారు. ఇవాళ పొంగనూరు పోలీసులపై జరిగినటువంటి మారణకాండ, 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో మొదటి ముద్దాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే తప్పుడు ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైశాచికత్వాన్ని తక్షణమే ప్రభుత్వం కట్టడి చేయాలి, చేయకపోతే ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయటానికి మాత్రం వెనకాడననే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పోలీసు శాఖ కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పని చెప్తూ, అట్లాగే ఈ పత్తిత్తు ముసలాయన మాట్లాడతాడు, పొంగనూరులో కిరాతకం చేసి పోలీసుల మీద రౌడీజం చేసి పూతల పట్టులో కాళహస్తిలో మాట్లాడతాడు. ఈయనంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారంట, చంద్రబాబు నాయుడు రాయలసీమకి నీళ్లు తెద్దామని నేను ఈ ముసలి వయసులో కష్టపడుతుంటే నువ్వెవడో రా, రాయలసీమకి నీళ్లు తెస్తాయి కానీ వైసీపీ వాళ్ళు అంటున్నారని చెప్పి మాట్లాడతాడు ఈ ముసలాయన. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ ముసలి వయసులో రాయలసీమకు నీళ్లు తెస్తాకి కష్టపడుతున్నా చెప్తున్నావు కదా. మన ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 1995 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కుతంత్రాలతో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యి ఏం పీకావండి, ఏ అప్పుడు రాయలసీమ లేదా? కన్నా కర్ణాటకలో ఉందండి, బళ్ళారిలో నువ్వన్నా పోరాటం చేసి తెచ్చి కలిపేవండి ఈ మధ్య ఉన్నా.
1995 నుంచి రాయలసీమకి రాళ్ళేవకుండా ఏమైపోయావు నువ్వు? అప్పటి నుంచి ఏం పీకో మరి? నీ భాషలోనే, నా భాష కాదు ఇది, మీ తండ్రి కొడుకుల భాష. ఏం పీకావనే భాష మీదే. కాబట్టి ఇట్లాంటి సిగ్గుమాలిన డైలాగులు, మాట మాటకి మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తాం, 14 నుంచి 19 దాకా ఏడిచాం కదా, ఏం చేశారు? ప్రతిోడికి అది చేస్తాం, ప్రతి ఊరికి అది చేస్తాం, ఈ జిల్లాకి ఇది చేస్తాం. మీ నానేమో 95 నుంచి 2004 దాకా ఏడిచాడు కదా, మనమేమో 14 నుంచి 19 దాకా తండ్రి కొడుకులు ఇద్దరు ఏడిచాం కదా, ఏ ఎందుకు చేయలా? ఏమన్నా శాపం ఉందేంటి? అప్పుడేం చేయలేకపోయాం కానీ అప్పుడు ఏడవలేకపోయాను కానీ ఇప్పుడు ఏడుతారు రేపు వచ్చి మళ్ళీ అధికారం ఇస్తే. ప్రజలకు కూడా అన్నీ తెలుసు, 95 నుంచి 2004 దాకా, 14 నుంచి 19 దాకా ఈ ముసల తండ్రి, ఈ నడి వయస్కుడైనటువంటి కొడుకు ఇద్దరికి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఏం పొడిచారు? రేపు మీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? ప్రజలకి మాత్రం తెలీదా? అన్నీ తెలుసు తప్పకుండా. మీకు ఎన్ని కుట్రలు చేసినా, ఈ రాష్ట్రాన్ని ఎంత అగ్గి పుట్టిద్దామని ప్రయత్నం చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా, మళ్ళీ మీకు వాత పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారనేది తెలుసుకోవటం ఉత్తమం అని చెప్తూ సెలవు. ఏంటి తిరుగుబాటు? ఒక్క మాట చెప్పండి, తిరుగుబాటు అంటే ఏంటి? ఎవరున్నారు అక్కడ? ముఖ్యమంత్రి గారు నుంచుని ఉన్నాడా పొంగనూరు సెంటర్లో? ఎవరి మీద తిరుగుబాటు? ఏముంది అక్కడ? ఏం జరిగిందని తిరుగుబాటు మీరు చెప్పండి. మీరందరూ విలేకరులే కదా, పొంగనూరు బైపాస్ దగ్గర ఏం జరిగింది, ఏముంది అక్కడ, ఏంటి తిరుగుబాటు? ఏంటి పోలీసులు తప్పితే ఎవడున్నాడు అక్కడ? బందోబస్తుకు వచ్చినటువంటి చిత్తూరు జిల్లా పోలీసులు తప్పితే ఎవడున్నాడు పొంగనూరు బైపాస్ దగ్గర? అంగళల్లో పెంట పెట్టుకున్నది మీరే, పొంగనూరులో ఈ కిరాతకం చేసింది మీరే. ఎవరి మీద చేశారు? పోలీసుల మీద చేశారు. ఎవడమే మాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటికి ఎవరన్నా తగ్గ పొంగనూరులో ఎవరన్నా కొట్టారా? కనీసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పొంగనూరు పుడింగ్ అంటే ఆయనకు సొంత ఊరు పొంగనూరుకి ఎమ్మెల్యేగా ఉన్నాడు సొంత ఊరికి. మన కర్మ సొంత ఊరు ఏ ఊరు? చంద్రబాబు ఏ ఊరు అంటే ఏ ఊరు అని చెప్తారు? చంద్రగిరి నుంచి ఏమైంది? ఎక్కడ పుట్టాం మనం? ఎక్కడ ఎమ్మెల్యే అయ్యో? ఎందుకయ్యో? ఎందుకు ఈ కర్మ? కనీసం పెద్దిరెడ్డి గారికి సొంత ఊళ్ళో ఎమ్మెల్యేగా 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచో 35 ఏళ్ళ నుంచో ఎమ్మెల్యేగా అక్కడే ఉన్నాడు కదా. నువ్వు పొంగనూరు పుడింగ్ అన్నా ఏమైనా దమ్మున్న మొగోడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దమ్మున్న మొగోడు కదా, అదే ఊళ్ళో జనం గుండెల్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం పుట్టిన కాడ ఏమైంది? ఏమైంది చంద్రగిరి? ఎప్పుడు గెలిచింది తెలుగుదేశం? ఎన్నాళ్ళైంది చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలిచి? ఎన్నాళ్ళైంది? ఎన్టీ రామారావు గారు తప్పుకున్న తర్వాత, ఎన్టీ రామారావు గారిని తప్పుకుని నువ్వు పెత్తనం చేయడం బిగిన్ చేసిన తర్వాత నువ్వు ఖాళీ చేశావు. నువ్వు ఖాళీ చేయడమే కాకుండా కనీసం ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు మీ సొంత ఊర్లో. కాబట్టి నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుంటే మంచిది. పొంగనూరు పొడింగి ఈ ఏడుపులు ఇదంతా ఎందుకు? తప్పకుండా ఈ పొంగనూరులో చంద్రబాబు నాయుడు ఈ రకంగా పోలీసుల మీద పైశాచికంగా దాడులు చేసి తద్వారా పోలీసుల చేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాల్పుల్లో మరణింప చేసి తద్వారా రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి కుట్రని పోలీసులు సంయమనంతో భగ్నపరిచారు. ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం కాకుండా చంద్రబాబు కుట్రలకు లోనై ఈ రాష్ట్రంలో అలజడి లేకుండా కాపాడినందుకు మనస్ఫూర్తిగా పొంగనూరు పోలీసులకి, చిత్తూరు పోలీసులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు యొక్క దాడిలో గాయపడి కన్నులు పోగొట్టుకున్నటువంటి
పోలీసు కుర్రవాడికి విధి నిర్వహణలో చూపు కోల్పోయినటువంటి ఆ నికార్సైనటువంటి దేశం కోసం రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతంగా ఎదురొడ్డి పోరాటం చేసినటువంటి ఆ పోలీసుకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది। ఏ ముద్దాయితే అరెస్ట్ చేస్తే తప్ప తప్ప అన్న వదిలేయాలా మీరు చెప్పండి। మేము చెప్తున్నాం ఈ దాడికి ఈ తప్పుడు పనికి ఈ కుట్రలకి ఈ కిరాయితనానికి ఈ రౌడీ మోకల్ని వేసుకొచ్చిన దానికి ఈ రెక్కికి చేసిన దానికి అతనే కుట్రదారుడు అతనే ప్రధాన కారణం అని చెప్తున్నాం। పోన్లే ఆ రకంగా కనీలు గారితే మామూలుగా డ్యామ్ కృష్ణానది నీళ్లు అక్కడ ఏదో పోలవరం ఏడిచే బోదులు ఇక్కడ ఏడిస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్కడ నేతే నీళ్ళన్న పొలాలకు వస్తాయి। ఎందుకు అక్కడ ఏది కన్నీళ్ళు ఇక్కడ పెట్టమని చెప్పండి వాళ్ళు ఇంటికాడి పెడితే కనీసం మాకన్న ఉపయోగపడుతుంది। వచ్చి ఆ కరకట్ట కింద ఇంట్లో లింగనేన రమేష్తో ఈందో అర్థం కాని ఇల్లు ఒకటి ఉంది కదా అతనేమో చంద్రబాబు అంటాడు చంద్రబాబు ఏమో ఆయనది అంటాడు మరి ఎవడదో అర్థం కాదు ఆ ఇంటికి ఎక్కడ కూర్చొని ఏడిస్తే నదర్ నిండుద్ది కదా చెప్పండి। చానా చేయిస్తాడమ్మా అధికారం లేకపోతే అధికారంకి వస్తే ఏమి చేయించడు అధికారం లేనప్పుడు చానా చేయిస్తానని చెప్తాడు అవి చేస్తాను ఇది చేస్తానంటాడు ఆ జిల్లాకి ఇది చేస్తానంటాడు వీళ్ళకి మేలు చేస్తానంటాడు ఈ కులానికి మేలు చేస్తానంటాడు ఈ వర్గానికి మేలు చేస్తానంటాడు ఇంటికి ఒక ఉద్యోగం కాదు అసలు గదికి ఒక ఉద్యోగం ఇస్తానంటాడు అధికారం వస్తే ఎవరిని గుర్తుంచుకోడు కొడుకు తను తప్పితే వాళ్ళ ఆవిడే తను కొడుకు మానవుడు ఈ తప్పితే ఏముండదు ఎవడో గుర్తుండడు। ఏమండి ముసలాయనికి కాలక్షేపానికి ఏదో ఖాళీగా ఉన్నాడు కాలక్షేపానికి ఏదో తీర్థయాత్రలు తిరగమంటే ఆవిడేమో తీర్థయాత్రలు తిరగమంటే ఇతనేమి తిరుగుతున్నాడు కొడుకు పనిచేయడు కాబట్టి నేనన్నా తిరగాలని చెప్పని ఏంటి సెల్ఫీ యాత్ర ఏం చేశాడని ఏం ఏం పొడిచాడు ఈ రాష్ట్రానికి అని సెల్ఫీ యాత్ర